ఎట్టెళ్ళిపోయావు మేఘనా? ఓయ్ మేఘమాల, రెండు నిమిషాలు ఆగొచ్చుగా, వస్తున్నాగా. నువ్వు పాడే పాటకి పాటల పాడాలో నాకు తెలీదు, అందుకే ఆగకుండా వచ్చేశాను. పెట్ట కారం ఓకే కూల్ త్రిపులార్ రణం రౌద్రం రుధిరం సినిమా సూపర్గా ఉంది కదా, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. సినిమా చాలా బాగుంది, కానీ నాకు డౌట్ అడుగునా? అడుగు. రామరాజు తెలివైనోడు, బలవంతుడు, పోలీస్ కదా? అవును. అలాంటప్పుడు భీమొచ్చి పాట పాడితే కానీ తెలీదా రామరాజుకి ప్రతి మనిషి ఆయుధమే అని? తుపాకుల కోసం కొంతమంది జనాలు సమితలైన పర్వాలేదు అనుకోవడమేంటి? ఇంట్రొడక్షన్ సీన్లో బ్రిటిషోడి కోసం మనవాళ్ళని అలా కుట్టడమేంటి? నువ్వు చెప్పింది కరెక్టే, కాని రామరాజుకి వాళ్ల నాన్నమాటలు మనసులో గట్టిగా పాతుకుపోవడం వల్ల ఆ విషయాన్ని అబ్జర్వ్ చేయలేకపోయాడు. అందుకేగా ఆ నెక్స్ట్ సీన్లో రామరాజు తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, హాయిగా ఇచ్చేస్తాను బాబయ్య అని అంటాడు. నైస్ థింకింగ్. పెద్ద డైరెక్టర్ అవుతావు, త్వరలో డైరెక్టర్ కూడా అవుతావు. త్వరగా డైరెక్టర్ అయితే మూడు ముళ్ళు వేసేస్తాలే. సినిమా చూసిన తర్వాత ఇలా చల్లగాలికి నీతో నడుస్తూ ఉంటే నాకెందుకు చాలా హ్యాపీగా ఉంది. నీకెలా ఉంది మేఘనా? నాకైతే వేడివేడిగా కాఫీ తాగాలనుంది కార్తీక్, అలాగే నిన్ను గట్టిగా కౌగిలించుకోవాలనుంది. నాకైతే మంచిగా చల్లటి బీర్ తాగాలనుంది. చూసావా, నీ బుద్ధి చూపించుకున్నా. ఓకే కూల్. రాత్రిపూట పైగా టైం 12, నీకు దయ్యమంటే భయమే కదా. నీలాగా అందరికీ భయం ఉండదోయ్, నాలాంటి ధైర్యవంతులు కూడా ఉంటారు. అవునవును, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ స్టడీ అవర్లో కూతి మీదికెక్కిందని హాఫ్ అన్ అవర్ ఏడ్చింది ఎవరో. ఇంక నువ్వు అది మర్చిపోవా, నన్ను ఆడుకుంటూనే ఉంటావా? అవును, ఇందాక నుంచి అడుగుదామనుకుంటున్నాను, ఈ డ్రెస్ నేను ఎలా ఉన్నాను? వద్దులే, చెప్తే ఫీల్ అవుతావు. చెప్పు. చింపాంజీ మొహానికి డ్రెస్ వేస్తే ఎలా ఉంటావో అట్టా ఉన్నావు. నీ బొంద, ఏ రోజైనా నువ్వు ఈ డ్రెస్ లో బాగున్నావని లేదా ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావని ఒక్కసారైనా చెప్పావా? ఒక్క కాంప్లిమెంట్ ఇస్తే అరిగిపోతావా? నేను నిజాలు మాత్రమే చెప్తాను. అవునవునులే, ఆ చింపాంజీ వెనకాలే ఇంకో చింపాంజీ తిరుగుతుంది, ప్రేమించు ఉంది, ప్రేమిస్తూ ఉంది, ఇప్పుడు నా పక్కనే నడుస్తుంది. ఓకే కూల్. ఇప్పుడు నువ్వెలా ఉన్నావో చెప్పాలి అంతే కదా. అవును. అందానికి చందమామ తోడైతే ఎలా ఉంటుందో అలా ఉన్నావే నా మేఘమాల. అర్థం కాలేదు. మోడ్రన్ చందమామలా ఉన్నావు అంటున్నా. అర్థమయ్యేలా చెప్పు. మిర్చి సినిమాలో ప్రభాస్ అలా కన్నార్పకుండా అనుష్కను అలా చూస్తూ ఉంటాడు. అనుష్క మోడ్రన్ డ్రెస్ వేసుకున్నప్పుడు అలా ఉన్నావే నా చిట్టి. అంత బాగున్నానా? ఐ లవ్ యు కార్తీక్. ఇంకా చెప్పనా? చెప్పు. మంచి చికెన్ దమ్ బిర్యానీలో దిట్టంగా ఉన్నావు. అవును, ఎల్లుండి నా బర్త్డే కదా, నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? ఏదో ఒకటి ఇస్తాలే, కానీ ఏదైనా బెస్ట్ ఇవ్వడానికి మాత్రం ట్రై చేస్తా. నువ్వేం ఇవ్వవని నాకు తెలుసులే. నువ్వు ఇయర్ మొత్తం ఎక్కువ రోజులు వేసుకున్నా నీకు ఇష్టమైన షర్ట్ సెకండ్ బటన్ ని హార్ట్ సింబల్ లో పెట్టి నాకు గిఫ్ట్ గా ఇవ్వు, అదే చాలు నాకు. ఇలాంటివి నీ నోటి నుండి విన్నప్పుడు తెగ ముద్దొస్తావే నా చిట్టి.
సరే రూమ్ దగ్గరానా? వదిలే, దగ్గరేగా, నేను వెళ్తాను. అలా కాదు, ఒక ముద్ది చల్లొచ్చు కదా. ఇవే ఇవే కొంచెం. ఓకే కూల్, బాయ్ బాయ్. ఏంటి అప్పుడే ఫోన్ చేసావు? ఇందాక నువ్వు ఎలా ఉన్నావో చెప్పాను కదా. నేను ఎలా ఉన్నానో చెప్పలేదు? చెప్పనా? అందుకే కదా ఫోన్ చేసింది మేఘమాల. నువ్వు చెప్పిన మిర్చి సినిమాలోనే పెళ్లి చూపులకు వస్తున్నారని అనుష్క టీవీఎస్ బండిపై వెళ్లి కారాపగానే కార్ల నుండి ప్రభాస్ దిగుతాడు చూసావా? అంటే నేను ప్రభాస్ లాగున్నానా? అంత లేదు, అనుష్క వెనుక సత్యం రాజేష్ ఉంటాడు చూడు, అలా ఉన్నావు. కుళ్ళుపోతువే నువ్వు. నువ్వొక అందాల రాముడివి పొగడాలంట ఈ సోగాన్ని. ఓకే కూల్, నీకు ఒక మంచి విషయం చెప్పనా? చెప్పు. అర్ధరాత్రి ఒక అమ్మాయి స్వతంత్రంగా నడుచుకుంటూ వెళ్తుంది, సో గాంధీ తాత అన్న స్వతంత్రం వచ్చినట్టేగా. ఒక 100 మీటర్స్ కా. హలో హలో హలో, కూల్ కార్తీక్, కూల్ మేఘనాకేం కాదు. వాతావరణం చల్లగా ఉంది, హాట్ కాఫీ కావాలన్నా హాట్ కాఫీ కాదు అడగాల్సింది. చల్లటి వాతావరణాన్ని అనుభవించే స్వేచ్ఛ స్వతంత్రం కావాలి నీకు. కౌగిలింత కావాలా? కౌగిలింత కాదు, ఈ చల్లటి వాతావరణంలో నువ్వు ఒక్కదానివే గడపగలనన్న ధైర్యం కావాలి నీకు. నాకెందుకు ఇప్పుడు నువ్వు క్లాస్ పీకుతున్నావు? నువ్వు కేవలం భయపడి పరిగెత్తావంతే, కానీ నాకు పైనుంచి కింద దాకా పులుసు కారిపోయింది, నీకేమైందో అని చెప్పేది విను, అర్థం చేసుకో. కుక్కలకి పిల్లులకి నక్కలకి భయపడుతున్నారు, కానీ బయట మానవ మృగాలే ఉన్నాయి. వాళ్ల వల్ల నీకు ఏమైనా అయ్యిందేమో, ఏదన్నా అయిపోతుందేమో అన్నదే మా భయం. అమ్మ కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసినప్పటి నుండి పుట్టి పెరిగి పెద్దయ్యి పెళ్లి చేసుకుని పిల్లలకి తల్లి అయిన తరువాత తన శరీర ఆకృతి మారినా కూడా తను ఆట బొమ్మే, అదే నిజం. గాంధీ తాత ఒక ఆడపిల్ల ఒంటరిగా అర్ధరాత్రి తిరిగితే స్వాతంత్రం వచ్చినట్టే అన్నాడు, అది ఎప్పటికీ జరగదు. జరగాలంటే ముందు మగవాళ్ళు మారాలి, అది జరగదు. ఎందుకంటే ఇక్కడ అందరు మగవాళ్ళు కామాంధులే, ఒక్క 10% తప్ప. సో అలా జరగాలంటే ఆడదే మారాలి, చాలా సింపుల్. మీలో మీరే అడుగడుగున ధైర్యం నింపుకోవాలి. అలా ధైర్యం నింపుకోవాలి అంటే మీరు 8th స్టాండర్డ్ నుండి ఆత్మరక్షణ విద్య, కరాటీ లాంటి విద్యలు నేర్చుకోవాలి. ఆ విద్య మీతో ఒక 20 సంవత్సరాలు ఉంటే చాలు, ఆడపిల్లకి ఈ దేశంలో స్వతంత్రం వచ్చినట్టే. మాలాంటి ప్రియులకు, నాన్నలకు, భర్తలకు, అన్నలకు భయం అనేదే ఉండదు మీకు ఏమవుతుందో అని. గుర్తుపెట్టుకో. అవును, అతను అన్నది నిజమే.
ఒకప్పుడు ఆడపిల్ల గడప దాటాలంటే చాలా కష్టం. అప్పుడు కొంతమంది ఆడవాళ్లు ధైర్యంతో ముందుకొచ్చి దారి చూపారు. ఇంకొంతకాలానికి ఇంకొంతమంది ఆడవాళ్లు ధైర్యంతో ముందుకు రాగా ఎంతోమంది ఆడపిల్లలు హాయిగా చదువుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకాస్త ధైర్యంతో ముందుకు రాగా మగవారితో సమానంగా ప్రపంచ అభివృద్ధిలో మా చెయ్యి వేస్తున్నాం. అదేవిధంగా ఆడపిల్లలు ఆత్మరక్షణ విద్య నేర్చుకుంటే అప్పుడు అడుగడుగున దేన్నైనా ఎదుర్కోగలమనే ధైర్యంతో ముందుకడుగు వేయగలం. అప్పుడు గాంధీతాత అనుకున్న స్వాతంత్రం వస్తుంది. మా నాన్నకి, అన్నకి, నా కాబోయే భర్తకు కూడా టెన్షన్, భయం ఉండవు.